తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసింది ఎవరు వేయించింది ఎవరు దీని మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా దృష్టి పెట్టారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఏకంగా ఇరవై రెండు పేజీల లేఖ రాశారు బోగస్ ఓటర్ల మీద తెలుగుదేశం ఇప్పటికే చాలా ఫిర్యాదులు ఇచ్చినా పెద్దగా పట్టించుకోలేదు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గారు నేరుగా లేఖ రాశారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది పోలింగ్తో పోల్చితే తాజాగా ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది అయితే ఇక్కడ ఎందుకు తగ్గింది అనేదే ఒక ప్రశ్న తిరుపతి పార్లమెంట్ పరిధిలో తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యల్ప పోలింగ్ శాతం కూడా నమోదైంది అంటే బయట వ్యక్తుల ప్రభావంతో అసలు ఓటర్లు పోలింగ్లో పాల్గొనలేకపోయారు అనేది చంద్రబాబు నాయుడు గారు ఆ లేఖలో ఆరోపించిన ప్రధాన ఆరోపణ ఆ ఇరవై రెండు పేజీల లేఖలో ఎందుకంటే నకిలీ ఈపిఐసి కార్డులతో అంటే ఎలక్షన్ కార్డులతో వందల మంది బయట వ్యక్తులు వాహనాల్లో తిరుపతిలో ప్రవేశించారు అనేది అలాగే ఫేక్ వాటర్కు సంబంధించి ఆడే వీడియో ఆధారాలన్నీ జత చేసినా సరే చివరి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడిన ఒక ఆడియో క్లిప్పింగ్ ఇవన్నీ సరే జత చేసినా సరే ఎటువంటి చర్యలు తీసుకోలేదు దొంగ ఓటర్దారులు వాలంటీర్ల సహాయంతో ఎలక్ట్రోల్ ఫోటో ఐడెంటిటీ కార్డులు తయారు చేసుకొని దాని ద్వారా ఓటు వేశారు అనేది ఏప్రిల్ పదిహేనవ తారీఖు ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ సరే కూడా వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు తిరుపతి పార్లమెంట్ పరిధిలోనే ఉన్నారు అక్కడుండి ఇదంతా నడిపారు అంటే ఈయన ప్రధానంగా కొంతమంది మీద ఆరోపణ చేశారు వాళ్ళ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని అందులో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ మాచర్ల ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ఎన్నికల్లో ముగిసినా ప్రచారం ముగిసినా సరే అక్కడే తెష్ట వేసి కూర్చుని ఈ తతంగం అంతా నడిపారు అంటూ వాళ్ళ మీద ఒక లేఖ అయితే రాశారు మొత్తం ఇరవై రెండు పేజీలు లేకుంటే అది చాలా పెద్దది మరి దాని మీద ఇప్పుడు ఎన్నికల సంఘం ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందనే చూడాలంటే ప్రధానంగా ఏంటి అంటే తిరుపతి సెగ్మెంట్ వరకు వాళ్ళు అక్కడ దొంగ ఓట్లు పడాయని పడ్డాయని చెప్తున్నారు కాబట్టి అక్కడ ఎన్నికలు రద్దు చేయాలి అనేది మరి రద్దు సాధ్యమైన కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఇవన్నీ పరిగణలో తీసుకుని అక్కడ ఎన్నికలను రద్దు చేస్తుందా ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి